ఎన్నికల ప్రచారం నిర్వహించను అని సభలు పెట్టను అని రాహుల్ కీలక నిర్ణయం. ఎన్నికల ప్రచారాన్ని తాను నిర్వహించనని సభలు పెట్టనని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. వెస్ట్ బెంగాల్లో ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నెలకొన్న సంగతి తెలిసిందే. వెస్ట్ బెంగాల్లో మొత్తం 8 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 5 దశల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించారు అధికారులు. టీఎంసీ బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈసారి అధికారంలోకి రావాలని టీఎంసీ మమతా బెనర్జీ చెక్ పెట్టాలని బీజేపీ శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది. పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తుందా, నేతలు ప్రచారాన్ని ఆపడం లేదు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతుండడంతో ఎన్నికల ప్రచారం ఎలాంటి సభలు నిర్వహించబోనని ప్రకటించారు. మిగతా రాజకీయ నాయకులకు ఇదే సూచన చేశారు. తనలాగే ఎన్నికల సభలను రద్దు చేసుకోవాలని, కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఇలాంటి సమయంలో సభలు నిర్వహించడం అంత సబాబు కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు ఆయన. బెంగాల్లో చివరిసారిగా ఈ నెల 14వ తేదీన రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లో కలిసిపోతున్నారు. మరి రాహుల్ గాంధీ చేసిన సూచనపై ఇతర పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్